తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన తెలుగు విజయకేతనం జెండా సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ జనసేన కూటమిని చూసి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ అరాచకాలు అంతం చేసేందుకు రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన కోసం ఏకమైన టీడీపీ జనసేన కూటమిని ప్రజలందరూ ఆదరించాలని అన్నారు. టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు సమయంలో త్యాగాలు చేసేవారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్లు కర్రీ శ్రీనివాసరావు, 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు మాగంటి హేమసుందర్, కౌలూరి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, నాయుడు సోము తదితరులు పాల్గొన్నారు. ముందుగా జయకేతనం జెండా సభ ఏదైతే నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిందో దాని విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి కూడా అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే జై జెండా సభ ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే, ఈ తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే జనసేన ఆధ్వర్యంలో జరపాలని నిర్ణయించారో దానికి జై జెండా సభ అని చెప్పి పెట్టడం జరిగింది. అశేష ప్రజానీకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు 2 జిల్లాల నుంచి కూడా మరి ముఖ్యమైన నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో పొత్తుకు గల కారణాలు కానీ, రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం చేయాలనేది దిశానిర్దేశం అనేది ఆ సభ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి ప్రశ్నించారు. ప్రజలందరూ కూడా ఏం చేశారని మీరు ఓటేస్తారు, ఏ విధమైన హామీలు ఇచ్చి ఏ విధమైనది నెరవేర్చారని చెప్పి అడగడం అన్నీ కూడా జరిగినాయి. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా నా ఒక్క సీటుకే భయపడినప్పుడు నేను 24 సీట్లు తీసుకుంటే ఎంత భయపడాలనేది కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే 24 సీట్లు తీసుకున్నారని ఏదైతే వైసీపీ ప్రభుత్వం డ్యామేజ్ చేస్తూ మాట్లాడుతుందో, నా ఒక్క సీటు తీసుకున్నందుకే రోడ్లన్నీ కూడా నేను వస్తున్నానంటే అన్నీ కూడా వేశారు. రేపు రాబోయే రోజుల్లో నా 24 స్ట్రెంగ్త్ ఉంటే ఏ విధంగా చేస్తారనేది కూడా, భవిష్యత్తులో ఎవరైతే మాతో ప్రయాణం చేస్తారో, 2 కూటమిని ఎవరైతే అంగీకరించారో అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాతో ప్రయాణం చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఎవరో కూడా సహించకూడదన్న ఉద్దేశంతోనే మేము పొత్తును కోరుకోవడం జరిగింది. జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. నాయకులు కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో అన్నిటికి కూడా త్యాగాలకి సిద్ధపడాలి. వాళ్ళకి భవిష్యత్తులో మంచి పదవులు మేము ఇస్తాం, ఎవరో కూడా వేరే విధంగా ఇది పడవలసిన అభద్రత పడవలసిన పని లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సభ ద్వారా ఒక వాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే పొత్తుల్లో భాగంగా కొంతమందికి ఎక్కడైతే కాంపిటీషన్లు ఉన్నాయో, ఎక్కడైతే గెలిచే అభ్యర్థులు ఉన్నారో, ఎక్కడైతే చిన్న చిన్నగా చేశారో వాళ్ళందరికీ కూడా సరిపెట్టవలసిన అవసరం ఎంతనా ఉంది. ఇవన్నీ కూడా అనేక ఈక్వేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు కూర్చుని ప్రతి ఒక్క సీట్ని కూడా ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే సీట్లు కూడా అదే విధంగా ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా కూలంకుషంగా చర్చ జరుగుతున్నారు. ఎక్కడైనా ప్రతిభ గల అభ్యర్థికి కూడా త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, పోయినప్పుడు అతనికి కావలసిన ఏదైతే ఉన్నాయో పదవులు అతనికి కూడా ఇవ్వడం జరుగుద్ది. ఎక్కడా కూడా అభద్రతకు ఫీల్ అవ్వద్దు, తప్పనిసరిగా ఎటువంటి కామెంటు చేయొద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసింది. తప్పనిసరిగా అందరూ కూడా కలిసికట్టుగా వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి ఆ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని అందరూ కూడా మనం రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి పాటుపడాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, మరొక్కసారి ఈ కూటమి సభ ఏదైతే విజయం సాధించిందో దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది.